Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు మద్దతు ఇద్దామనుకున్నా కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలనం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండవల్లి ఏ పార్టీలోనూ చేరలేదు. మార్గదర్శితో పాటు ఏపీ పునర్విభజన కేసుపైన ప్రధానంగా ఆయన ఫోకస్ చేశారు. రాజకీయంగానూ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఉండవల్లి పలు సందర్భాల్లో సానుకూల వ్యాఖ్యలు చేశారు. పవన్ సైతం అదేవిధంగా ఉండవల్లి గురించి పాజిటివ్ గా స్పందించారు. ఈ సత్సంబంధాల నడుమ ఉండవల్లి ఏమనుకున్నారో, ఎందుకు ఆ ఆలోచన విరమించుకున్నారో వివరించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేనకు మద్దతు ఇవ్వాలని భావించారు. ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. టీడీపీ వైసీపీ రెండు పార్టీలే ఏపీకి గత్యంతరంగా మారకూడదని భావించానని చెప్పారు. ఆ సమయంలో పవన్ షైన్ కావాలని తాను కోరుకున్నట్లుగా చెప్పారు. పవన్ సీఎం అవుతారని అనుకోలేదని అన్నారు. పవన్ కూడా తనపైన అభిమానం చూపించారని పేర్కొన్నారు. కొత్త నేతలు రావాలనే ఉద్దేశంతో తాను కొన్ని సూచనలు పవన్కి ఇవ్వాలని భావించారని చెప్పారు. కానీ పవన్ రెండు చోట్ల ఓడిపోవడంతో ఆలోచనలు ముందుకు వెళ్లలేదన్నారు. ఇప్పుడు జనసేన కూడా టీడీపీతో కలిసి మార్గదర్శి వ్యవహారంలో రామోజీకి మద్దతిస్తోందని చెప్పారు. వైసీపీ పైన వ్యతిరేకతతోనే జనసేన పార్టీ మార్గదర్శికి మద్దతుగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు తనను టార్గెట్ చేస్తున్నారని, తనకు మార్గదర్శి కేసు వ్యవహారంతో పాటు రాష్ట్ర విభజన కేసు మినహా తనకు ఏ పని లేదని ఉండవల్లి తేల్చి చెప్పారు. తాను అన్ని అంశాలపైన టీడీపీతో చర్చకు సిద్ధమని ఉండవల్లి స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఎవరెవరు స్కామ్లు చేశారు, ఎవరిని రక్షించారో, ఎవరు స్కామ్లు ఏంటో చెప్పడానికి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఉండవల్లి ఈ సందర్భంగా చెప్పారు. ఈ మధ్య కాలంలోనే ఉండవల్లి తాను కొంతకాలం జగన్ ప్రభుత్వంపైన విమర్శలు చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదన్నారు. టీడీపీ నుంచి ఎవరైనా చర్చకు ముందుకు వస్తే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి స్పష్టం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన తన అభిప్రాయాన్ని ఉండవల్లి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.